బండి సంజయ్ గారు మీ విజయ సంకల్ప సభలో సభ మొత్తం ఒక ఎత్తు అయితే ఒక విజువల్ ఒక పది ఇరవై సెకండ్ల విజువల్ మాత్రం ఒక ఎత్తు మీ వెన్ను తట్టి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస ప్రశంసించడము చాలా అద్భుతంగా ఉందని ఏదో ఆయన అభినందించినట్టుగా మాకు ఆ విజువల్స్లో కనిపించింది రెండు సార్లు రెండు సార్లు అదే అట్లాంటిది అంటే ఏం చెప్పారు మీకు అసలు మోదీ గారు అసలు తెలుసుకోవాలన్నది యాక్చువల్లీ ఏమన్నారు అసలు వాస్తవం ఫస్ట్ నేను చూడలేదు నాకు మొత్తం అంతా అసలు ఆ సంతోషంలో మోడీ గారు ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వారి లోపల చూసాను నేను వాస్తవం కానీ పవర్ఫుల్ మనిషి అని చూసిన తర్వాత మోడీ గారు సంతోషంగా ఉండాలని చెప్పి ఒక నాకు కూడా ఒక ధైర్యం వచ్చేసింది ఓకే ఇంత జనం కూడా మోడీ గారు సంతోషపడతారా లేదా ఓకే అని చెప్పి ఒక టెన్షన్ ఉండే వారు కానీ నవ్విన తర్వాత చాలా బాగా అనిపించింది నేను చూస్తున్న తరుణంలో తర్వాత వీడియో చేసిన నేను నడ్డగారితో చాలా బ్రహ్మాండంగా చేశారు ఇట్లా సై చేస్తున్నారు నేను మాట్లాడుతూ చాలా బాగా చేశారు కమాల్ ఖర్దియా సంజయ్ బాయ్ కమాల్ కరదియా బండి అని చెప్పి బాగా మాట్లాడారు ఇక వారు మా వారు వారు చేసినాక షాక్ తింటాం మనకు మన నోటి పెట్ట రాదు వేరే అంటే అంత పెద్ద మహానుభావుడు వారు సంతోషపడడం అంటేనే ఇవాళ నన్ను అని అంటే నాకు ఆలోచన నేను సంతోషపడే కావచ్చు కానీ ఇది నన్ను శబాష కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శభాషణ నేను రాష్ట్ర అధ్యక్షుని కాబట్టి వారి పక్కన కూర్చున్నా కాబట్టి నన్ను శభాష అన్నారు ఓకే కానీ పూర్తిగా ఇది తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి పనిచేసిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శబాష అన్నట్టే వారు ఓకే ప్రతి నాయకుడిని శభాష్ అన్నట్టు ఆ ప్లేస్లో నేను వేరేవారి కూడా రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు కూడా శాషి అంటుండే కాబట్టి అక్కడ ఆ ప్లేస్లో కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్షుడిని ఆ ప్లేస్లో కూర్చోవడం అధ్యక్షుని కావడం ఒక ఎత్తు అదృష్టంగా భావిసిన కానీ వాళ్ళ మోడీ గారి చేతుల మీదుగా శభాష్ అనిపించుకోవడానికి అదృష్ట అవకాశం రావడాన్ని అసలు మాటలు బయటకు వస్తారు రైట్ ఇది ఒక్కటే కాదు మొన్న మధ్య కూడా సభలో కూడా అమిత్ షా ఒక మాట అన్నారు యాక్చువల్లీ నేను రెండు కలిపి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను కై దినే హాత్రకు ఫాలో కర్రహు మేనే అభి బండి సంజయ్ కుమార్జీ కాషన్ సునా ముజే లగాకి जरूरत hmm. नहीं है केसीआर को हटाने के కే బండి సంజయ్ జీ కాఫీ హై ఇది అమిత్ షా గారు మాట్లాడింది మీ చేయి లేపింది అండ్ తర్వాత మళ్ళీ విజయ సంకల్ప సభలో మోదీ గారు అభినందించింది సో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా ముఖ్యమంత్రి మీకు కూడా ఉంటుంది మీరు కంపల్సరీ అడగాల మీకు కూడా అలాంటి భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు ముందే ఎక్కడ ప్రకటించారు కూడా ఓకే సరే యోగి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రి అయింది కాబట్టి సెకండ్ టైం ముఖ్యమంత్రిని ప్రకటించారు ఓకే యోగి గారు ముఖ్యమంత్రి కాకముందు యోగి గారి పేరు వచ్చిందన్న ఎక్కడ రాలే ఎన్నికల్లో గెలవడము గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరి యొక్క అభిప్రాయం వరకు జేపీ నడ్డా గారు మా జాతీయ అధ్యక్షులు నిర్ణయిస్తారు అందరి యొక్క శాసనసభ్యుల శాసనసభ్యుల అభిప్రాయం వరకు మా జాతీయ అధ్యక్షులు నడ్డగారు వారు నిర్ణయిస్తారు కాబట్టి దానికి సంగేతం కాదు ఒక రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి కష్టపడి కొట్లాడుతున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని తయారు చేసిన మనం కార్యకర్తలు అందరి సహకారత్వం నాయకుల యొక్క కష్టాచిత ఉందని ఇంకా ప్రోత్సహించాలని చెప్పి మరి మళ్ళీ చెప్తున్నాను నేను రాష్ట్ర అధ్యక్షుని కాబట్టి నన్ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ప్రోత్సహిస్తే ఇంకా కష్టపడి పనిచేస్తాడు ఇంకా ఇష్టపడి పనిచేస్తా ఇంకా తెగించుకు పని చేస్తా అని చెప్పి ఒక ఆలోచనతో చేస్తున్నారు ఇది ముఖ్యమంత్రి కావడం కోసం కాదు ముఖ్యమంత్రి చేయడం కోసం కాదు ఇంకా కష్టపడి పనిచేయండి చాలా బాగా పనిచేస్తున్నారు ఇంకా కష్టపడి పనిచేయండి అని చెప్పి ఒక సంగీతం ఇవ్వడానికి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి తప్ప ఒక ధైర్యం చెప్పడం తప్ప వేరే ఉద్దేశం కాదా కాబట్టి అమిత్ షా గారు మోడీ గారు శిభాషణ ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకోవడం తప్పది ఓకే అది ఇతర పాటలు ఉంటుంది మా బీజేపీలు ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని కానీ శాసన శాసన శాసనసభ ముందే ఎన్నికల్లో ముందు అభ్యర్థులే ముందు ప్రకటించాము